గండర గండర గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే ఎందుకు వాళ్ళకి దూరం పెట్టాను, కొత్తగడ్డ దూరం అమరావతి పెట్టుకొని ఎవరు తప్పులు చేస్తే నేను నిలదీయడం, నాకు తెలుగుదేశం బీజేపీ నిలదీస్తాను తప్ప వాళ్ళని వెనకేసుకోవాలని తప్పులు చేస్తా అని చెప్పాను. నేను దొంగ తిరుగు రాజకీయాలు చేయను, దొడ్డి కుమ్మం రాజకీయాలు చేయను. భారతీయ జనతా పార్టీని వెనకేసుకొస్తుంది వైసీపీ పార్టీ. వాళ్ళు తప్పులు చేస్తున్న కన్నా భరించిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రైట్ చేస్తే మెచ్చుకుంటాం, కానీ కూర్చోబెట్టి కేవలం భారతదేశం ఒక్క మతానికి కాదు సర్వ మతాలని అన్ని మతాల వారికి సమానమైన హక్కుంది భారతదేశం. ఎందుకని చెప్పాను, మనం భారతీయ జనతా పార్టీ నాయకులు భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటాయి. నేను చెప్పాను ఆళ్ళగడ్డలో నేను అండగా ఉంటానని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అన్ని మతాల కోసం నిలబడేవాడిని జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రేమ ఉంటే ముస్లిం సమాజం మీద నేను అందరికీ అండగా నిలబడేవాడిని. ఏ సమస్యలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడే వ్యక్తి.
మన ఆర్డర్ నగర్ సమస్యలు ఉన్నాయి. మన ఆర్డర్ నగర్ని ఇక్కడ కావాల్సింది ఒక గుంటూరులో నేను మన ఆర్డర్ నగర్ చూస్తే పెద్ద చదువు లేకపోయినా వృత్తి నైపుణ్యంతో అత్యంత అద్భుతమైన కెపాసిటీ స్కిల్స్ వచ్చింది. దీనికోసం ఇక్కడ ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఆటోమొబైల్ సంబంధించిన వ్యవస్థను గుంటూరులో ఏర్పాటు చేస్తారు. ఇంత చక్కటి నైపుణ్యం కలిగిన యువతులు యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఆటోమొబైల్ పరిశ్రమలు రావాలి. ఇక్కడ ఇది మన గుంటూరు జిల్లాలో రావాలి. దాంట్లో అత్యధికంగా మన ఆటో నగరికి సంబంధించిన ఎవరైతే నైపుణ్యంతో కూడిన వ్యవస్థతో ఉన్న యువకులు ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి లభించేలాగా ఆటోమొబైల్ కారుగా ఇక్కడ నిర్మితం. ఇక్కడ ఆటో కార్లు తయారు చేసే పరిశ్రమ ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఎవరికైనా ఫుట్పాత్ వ్యాపారులు ఉన్నారు, వారికి డబ్బులు పెట్టుబడి కావాలి. ఎవరో దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొని మళ్ళీ సాయంత్రానికి 110 రూపాయలు ఏదైతే 10 రోజులు కావాలి 200 అయిపోతుంది. అలాంటి ఫుట్పాత్ వ్యాపారుల కోసం మీరు ప్రత్యేకమైన బ్యాంకుల ద్వారా మీరు ఒక 5,000 రూపాయలు మీరు రుణ సౌకర్యం దాదాపు మీకు ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరం 10,000 దాకా మీకు కావలా వడ్డీతో రుణ సౌకర్యం ఫుట్పాత్ వ్యాపారులు కనిపిస్తాం. మిమ్మల్ని ఏ మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మిమ్మల్ని వేధించకుండా మీకు లైసెన్స్ ఇచ్చి మీకు నిర్ణీతమైన స్థలాలు ఇచ్చిన మిమ్మల్ని వేధించకుండా కాపాడే బాధ్యత జనసేన తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. దళితుల్లోనే అత్యంత వెనుకబడి అయిన దళిత కులాలైన వెళ్ళి కులాలకి పారిశుద్ధ్య కార్మికులకి మన రాజమండ్రిలో మీరు చెప్పాను వెళ్ళి కులానికి ఎంత అండగా ఉండదు. వెళ్ళికి సంబంధించి మీ అందరికీ మీరు ఆడపడుచులందరికీ అలాగే మీరు వ్యాపారం చేసుకోవాలి దాదాపు 50,000 రూపాయలు మీకు రుణం వచ్చేలాగా అలాంటి రుణ సౌకర్యాలు అలాగే వెళ్ళి ఆడపడుచులకి ప్రత్యేకించి మీరు ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా మీరు దూరబాధ ఉండడానికి మీకు ఉచిత స్కూటర్ సౌకర్యం కల్పిస్తాను మీకు నేను. అలాగే జనసేన వచ్చిన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపు ముందుగా మన గుంటూరు డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా మార్పించేస్తాను. ఆ మాట నాకు ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. అలాగే ముస్లిం బస్తీలు ఎక్కడున్నాయో, ముస్లిం గృహ సముదాయాలు ఎక్కడున్నాయో మీరు ఒప్పుకుంటే నాకు కల ఉంది. ఎప్పుడు ముస్లింలు ప్రాంతానికి వెళ్ళినా చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. మీకు తిరగడానికి పార్కులు ఉన్నాం, అన్ని చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. నేను ప్రత్యేకమైన ఒక 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ముస్లిం గృహ సముదాయానికి ఒక ఎకరంలో ఎక్కువ ఇళ్ళుండే మీరు బహుళ అంతస్తులు నిర్మించి ఎక్కువ మంది వర్టికల్గా నివాస యోగ్యం కల్పించి మీకు వ్యాపార సముదాయానికి వ్యాపారం చేసుకోవడానికి కొంత స్థలం వదిలిపెట్టి కొంత స్థలం మన పిల్లా పార్క్ ఆడుకోవడానికి పార్క్ లాగా పెట్టి ప్రతి ఎక్కడైతే ముస్లింలు అత్యధికంగా ఉన్నారో ఆ కాలనీలన్నింటినీ ప్రత్యేకించి మీరు నివాస యోగ్యానికి మీకు చప్పులు బాధలు పడకుండా మీకు పారిశుద్ధ్యం సరిగ్గా ఉండేలాగా మీకు చక్కటి కాలనీ నిర్మించేస్తాను. అలాగే మన విజయవాడ ఈస్ట్కి సంబంధించి జనసేన ప్రభుత్వం రాగానే 100 కోట్ల రూపాయలతో ముస్లింలు ఎక్కడైతే ఉన్నారో ఆ కాలనీలన్నీ నేను అభివృద్ధి చేస్తాను, మీకు బహుళంతస్తులు నిర్మిస్తాను. పిల్లా పాపలు బయటికి వెళ్ళాలంటే భయపడకూడదు, అలాంటి కాలనీ సదనీయంగా తెలియజేస్తున్నాను. కాలనీలు ఉన్నాయో, ఎక్కడైతే వెనుకబడిన ఎస్సీలాగా ఉన్నాయో, మిగతా సమాజం ఎక్కడుందో వాళ్ళందరికీ కూడా అదనంగా మీకు ప్రత్యేకమైన
గుండాగా ఉండేలాగా మీ జీవితానికి ఆ దుర్వాసనలు ఉండిపోయే కాలనీలు కాదు, మీకు స్వేచ్ఛగతలు కలిగే కాలనీలు, బహుళస్తుల కాలనీలు నిర్మిస్తాను. ఒకవైపు అమరావతి సింగపూర్ తరహాల రాజధాని నిర్మిస్తుంటే మన గుంటూరు ఈస్ట్ మురికి కుప్పలు నాకు ఇష్టం లేదు. గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిని, గుంటూరు జిల్లా అభివృద్ధిని కోరుకునే వాడిని. అమరావతికి దీటుగా మన కాలనీల్ని శుభ్రపరిచే పరిస్థితి, మన కాలనీల్ని అభివృద్ధి పరిచే పరిస్థితి, అన్ని ఏఎస్సీ కాలనీలు ఎక్కడ ఉన్నాయో, రెల్లి కులాలు ఎక్కడ ఉన్నాయో, కాలనీలు అన్నింటినీ శుభ్రపరుస్తామని చెప్తా ఉన్నాం. వాటికి బహుళ దురస్తులు నిర్మిస్తాం, ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తాం. వ్యాపారస్తుల మీద, ఆది వయస్సుల మీద ఈ వ్యాపారాలకి ఇబ్బంది కలుగుతామని చూస్తే నేను పోరాటం చేసేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టని వ్యవస్థ. ఒకరు ఒక ఫుట్పాత్ వ్యాపారికి ఉండగా ఉంటాం, పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ వ్యవస్థ కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి ఆది వయస్సుల మీద కానీ, మిగతా వ్యాపారస్తుల మీద కానీ ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని వెదుపులు గురి చేస్తుంటే మీకు అండగా ఉంటే మిమ్మల్ని రక్షించుకుంటాం. ఏ వ్యాపారి మీద దాడి జరిగినా మీకు జనసేన ప్రభుత్వం అండగా ఉంటుంది. జనసేన ఉంటాడు. మీరు చెప్పండి, జియావుల్ రెహమాన్ గారిని గెలిపించిన మీకు సమస్య ఉంటే నేనే వచ్చి మంగళగిరిలో ఆఫీస్ నాది మీకు మొన్న డైరీ అప్పుడు ఎట్లా వచ్చారో గుంటూరు జిల్లాకి వ్యాపారస్తుల మీద దాడులు జరిగి నిజంగా మనం ఇబ్బంది పెడుతున్నారు, వేధింపులకి గురి చేస్తున్నారంటే నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ దగ్గరికి వచ్చిన సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానని ఆది వయస్సు నుంచి వ్యాపారస్తులందరికీ నేను భావిస్తున్నాను. అలాగే ఆడపడుచులకి కుటుంబ సంఖ్యాబలాన్ని బట్టి 6 సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఎక్కువ మంది ఉంటే 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం. దీనికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు దీనికి మటుకు సంపాదనకి పెట్టలేదు. ఇంత డబ్బులు సంపాదిస్తే తక్కువ ఉండేనే గ్యాస్ సిలిండర్ కాదు, డబ్బు ఉన్నవాళ్ళ సంపాదనకి సంబంధం లేకుండా 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు, 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఇంటి కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సంపాదనకి సంబంధం లేకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ని అందజేస్తారు జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే 2,500 రూపాయలు రేషన్లు పనికి మాలిన మనకి తినలేని బియ్యం, వండుకోలేని మనకి అన్నంలో కూరలు వేసుకోలేని పామాయిల్ కాకుండా డైరెక్ట్గా ఆడపడిచిన అకౌంట్లోకి 2,500 రూపాయల నుంచి, ఎక్కువ మంది ఉంటే 3,500, దీని ప్రకారం డైరెక్ట్గా మహిళా అకౌంట్లోకి మేము డబ్బులు కట్టవాలి, వాళ్ళ అకౌంట్లోకి. అలాగే పార్టీ కోసం వెనక్కి ఉండి ముందుకు రాకుండా పెద్ద మనసుతోటి జనసేన అండగా ఉన్న నాయకులు మార్కండేయులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పేరు పేరున ప్రతి జనసేన నాయకులందరికీ, జన సైనికులందరికీ
గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గుంటూరు బెస్ట్కి సయ్యద్ జియావుల్ రహమాన్ గారిని గెలిపించాల్సిన జనసేన పార్టీ తరఫు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పుట్టిన భవిష్యత్తు కోసం వచ్చారని ఎంతకాలం మోసిన పల్లకీలు చాలు, మిమ్మల్ని నేను పల్లకీలోకి ఎత్తుకుంటాను. కుటుంబాన్ని పల్లకీలు ఎక్కించాం, ఇప్పుడు సామాన్యుల్ని పల్లకీలు ఎక్కిస్తాం, వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపిస్తాం. అందరికీ సేవ చేస్తున్న సయ్యద్ జియావుల్ రహమాన్ గారి వారిని చట్టసభలకు పంపిస్తాం. మనస్ఫూర్తిగా ఇంతటి అద్భుతమైన అవకాశాలు అందరికీ ధన్యవాదాలు. తలెత్తి పైకి ఎగసి అగ్నిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలరొచ్చి నిధి వచ్చి నీరు లాంటి సంస్కారం నీపే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశల తిది పాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా.